అంటే ఇప్పుడు మీరు అన్నారు బెనిఫిట్స్ అని, బెనిఫిట్స్ విషయానికి వస్తే మొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ చెట్టు నీరు కార్యక్రమం, వీటి ద్వారా నగదు బదిలీ జరుగుతూ ఉంది, సో దీనిలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఒక బహిరంగ సభలో చర్చించడం జరిగింది. తర్వాత దానిలోనే మళ్ళీ ఆ సభలో కానీ తదుపరి సభలలో కానీ సో ఫ్రీగా సిలిండర్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ఈ రేషన్ షాప్లనే ఈ కార్యక్రమాన్ని తీసేసి సో ప్రతి నెల అర్హులైన వాళ్ళకి కొంత నగదు ఇచ్చి సో వాటి ద్వారా వాళ్ళ సొంతగా ఏదైనా వస్తువులు కొనుక్కునే అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా నగదు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇది ఈ చెట్టు నీరు అనే ఈ కార్యక్రమంలో నగదు బదిలీకి దీనికి వ్యత్యాసం ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నక్కకు నగలోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంది. మీరు ఈరోజు ఎవరినైనా అడగండి వెళ్ళి ఈ చెట్టు నీరు కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది అని, 10 రూపాయలు పనిచేస్తే 100 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులకు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఈ నగదు బదిలీ రేపు రాబో ఎలక్షన్ రోజు అయ్యే నగదు బదిలీ కోసం ప్లానింగ్ ఇప్పటి నుంచి చేసుకుంటున్నారు. అది ఎవరి కోసం? ఆ పార్టీ కోసం చేస్తున్న నగదు బదిలీ. ఆ ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాంకి ఇది ప్రజల కోసం నగదు బదిలీ. మీరు గమనించే ఉంటారు, చిన్నప్పటి నుంచి మనమందరం విన్న విషయం, రేషన్ షాపు ఒకరోజు మ్యాక్సిమం 2 రోజులు తెరుస్తారు. 100 మందికి రేషన్ ఇవ్వాలంటే 20 మందికి రేషన్ ఇచ్చి రేషన్ షాప్ మూసేస్తారు అనేది మీరు విన్నారు లేదా చెప్పండి. నేనైతే చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అటువంటిది ప్రజలందరూ కూడా ఇంతవరకు ఇన్ని పార్టీలు వచ్చాయి, ఏ పార్టీ కూడా ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ వచ్చే బియ్యం క్వాలిటీ అయితే రేషన్లో ఇచ్చే దీనికోసం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే అదే ప్రజలకు ఆ ధనాన్ని ఇస్తే మీరు ఏదో ఒక రూపంలో ఇది 3000 రూపాయలు అది 3000 రూపాయలే, అదే ప్రజలకు ధనాన్ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు కావలసిన వస్తువులు వాళ్ళే క్వాలిటీగా తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, 100 మందికి బెనిఫిట్ పోవాలంటే 20 మందికి ఆ సరుకులు చేరుతున్నాయి, మిగతా 80 మందివి అవి ఎలా మాయమవుతున్నాయో మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. కానీ ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ టు ద పూర్ పీపుల్కి, అంటే బిలో పావర్టీ లైన్కి ఇచ్చినప్పుడు అది ఆడవారి పేరు మీదే వేస్తామని చెప్పారు. అంటే అది డైరెక్ట్గా బెనిఫిట్ ఎవరికి చెందాలో, మధ్యవర్తికి మీడియేటర్కు బెనిఫిట్ కాకుండా డైరెక్ట్ ఆ బెనిఫిషియర్కే బెనిఫిట్ చేరుతుంది.